भद्राद्रि కొత్తగూడెం జిల్లా నైంటీ న్యూస్ కార్యాలయంలో నియోజకవర్గ రిపోర్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, సంకల్ప హాస్పిటల్ కొత్తగూడెం డాక్టర్ వేణుగోపాల్, ఎండి బోర్గంపాడు బట్టు విజయగాంధీ, మాజీ జెడ్పీటీసీ పినపాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నైంటీ న్యూస్ ఛానల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా అవినీతి పేదరిక నిర్మూలన సామాజిక వార్తలను నైంటీ న్యూస్ వెలుగులోకి తీసుకురావాలి. సోషల్ మీడియా తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రకరకాల వెరైటీ మనకు ఆన్లైన్లో మనం సర్చ్ చేస్తే మనకు చాలా దొరుకుతాయి. కానీ ఏదేమైనా కానీ ఎలక్ట్రానిక్ మీడియా రోల్ మాత్రము అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అమంగ్ ఆల్ దిస్ ఎప్పటికైనా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఎలక్ట్రానిక్ మీడియా రోల్ దానిదే ఉంటుంది. సో మనకేంటి అంటే మంచి జర్నలిజం ఎప్పుడు వస్తుంది అంటే మనము నిజాన్ని నిర్భయంగా మనము అలాగే చూపిస్తూ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి తోడ్పడుతూ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ కామన్ మ్యాన్కిను ఇటు అందరికీను మామూలు ప్రొఫెషన్స్కిను తర్వాత మిగతా ఇతర డిపార్ట్మెంట్స్కి హెల్ప్ చేస్తూ ఒక మీడియంగా, మీడియా ఈజ్ లైక్ అ మీడియంగా వ్యవహరిస్తూ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్భయంగా వాళ్ళు డెడికేషన్తో చేస్తూ ఒకవేళ స్వచ్ఛందంగా ప్యూరిటీతో చేస్తే మాత్రము మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఆన్ మై బిహాఫ్ నేను విషింగ్ 19 న్యూస్ ఛానల్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, షో ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఎటువంటి సపోర్ట్ కానీ సహాయం కానీ మా తరఫు నుంచి ఎల్లప్పుడూ ఉంటుంది. అండ్ అలాగే మాకు కూడా మీ సపోర్ట్ ఎల్లప్పటికీ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 19 టీవీ ఛానల్ కార్యాలయానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి యువకులందరూ ఈ ఛానల్స్ దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ప్రజా సమస్యలు అలాగే సమాజంలో జరుగుతున్న పరిణామాలు లేకపోతే ఇతర అవినీతి ఇటువంటి అన్ని అంశాలపైన అదేవిధంగా పేదరికంకి సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి విద్యా విధానానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఈ విధంగా గ్రామాలలో కార్మిక వాడల్లో గురికి వాడల్లో ఇట్లా పబ్లిక్ ఇష్యూస్ కూడా సామాజిక సమస్యలు కూడా మీరు ఐడెంటిఫై చేసి కేవలం కుంభకోణాలు లేకపోతే సెన్సేషనల్ వార్తలు అనేది కాకుండా సామాజికంగా ఎక్కడెక్కడ మనం నిలబడి ఉంటున్నాం దాన్ని మీరు ఎలా వెలుగులో తీసుకురావాలి, ఆ విధంగా వాటిని వెలుగులో తీసుకొచ్చి సంబంధిత అధికారులకు కూడా మీరు వాట్సాప్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా వీటిని పంపించినా తప్పేం ఉండదు, మీరు కూడా పంపించవచ్చు. ఈ దృష్టిలోవలసిన అంశాలని ఆ విధంగా చేయడం ద్వారా మన 19 టీవీకి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది, మరింత క్రెడిబిలిటీ వస్తుంది, మరింతగా ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. ఆ విధంగా మీరు సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని, భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని అనేక సంవత్సరాల పాటు ప్రజాసేవలో మీరు ఇంటూ తద్వారా మన జిల్లాకు, మన ఉమ్మడి జిల్లాకు, మన తెలంగాణకు కూడా మంచి పేరు ప్రఖ్యాతను తీసుకుని విలువలు జర్నలిజం అంటేనే విలువలకి ప్రాతిపదిగా ఉండాలి. బ్లాక్మెయిలింగ్ జర్నలిజం 100 మంది పిల్లలు బిగినింగ్ డేస్లోనే
కొన్ని ఈ బ్లాక్ మెయిల్ చేయటం ఇటువంటి అలవాటు చూస్తూ ఉన్నాం. అవి కాకుండా పడుతున్న వృత్తిగా నేను భావిస్తాను. జర్నలిజం అనేది సమాజంలో చెడుని దాన్ని కడిగి వేసేటువంటి, అదేవిధంగా మంచి కోసం పోరాటం చేసి పాటుపడుతూ మంచి మంచితనం అనే దానికి ప్రాతిపదిక తయారు చేసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యాపకంగా జర్నలిజం. 19 న్యూస్ బృందానికి థ్యాంక్ యూ. ఈరోజు మరి కొత్తగూడెంలో బ్రాంచ్ ఓపెనింగ్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా నన్ను సన్మానించినందుకు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్తో పాటు మన 19 న్యూస్ ఛానల్ కూడా ముందు అభివృద్ధి చెందాలని, ప్రజలు ప్రశ్నించే గొంతుగా వారు కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కటి జరిగే అన్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 19 న్యూస్ ఒక ప్రజల మాట, ప్రజల మాట మా బాట అనే నినాదంతో ముందుకు వచ్చింది. కాబట్టి 19 న్యూస్ మనం మరి రాబోయే రోజుల్లో మంచి న్యూస్తో ముందుకు వస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు 19 న్యూస్ అందరికీ థ్యాంక్ యూ.